2024 అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకు వార ఫలాలు. మేషరాశి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. గ్రహబలం బాగున్నందువల్ల ఆదాయ పరంగా ఈ వారం కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు బాగా వృద్ధి చెందుతాయి. కొన్ని పెండింగ్ పనులు, ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయసంగా పూర్తవుతాయి. ఆదాయం అనేక వైపుల నుంచి వృద్ధి చెందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో సానుకూలతలు కనిపిస్తాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొద్ది శ్రమతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. వృషభ రాశి, ఈ రాశి వారికి ఈ వారం ఆదాయ పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తితో పాటు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సవ్యంగా పూర్తవుతాయి. ఇంట బయట చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో అన్ని రంగాల వారికి సహాయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. బంధుమిత్రులు ఇవ్వాల్సిన డబ్బును వసూలు చేసుకుంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కర్కాటక రాశి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నష్టదాయక వ్యవహారాల వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. ఇంట బయట ఒత్తిడి పెరిగి విశ్రాంతి తక్కువవుతుంది. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూల పడతాయి. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక పట్టాన చేతిలో డబ్బు నిలవదు. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి, ఆదాయానికి లోటుండదు. కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. గృహ నిర్మాణం పనులు చాలా వరకు సానుకూల పడతాయి. తోబుట్టులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. బంధువులతో కొద్దిపాటి సమస్యలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ధన సంబంధమైన విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం చాలా మంచిది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో ప్రశాంతత పరిస్థితులు నెలకొంటాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కన్యరాశి, శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ధనవృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆస్తి వివాదంలో రాజీ మార్గాన్ని అనుసరిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.
తులరాశి. ఈ వారం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా నెరవేరుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇంట బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి వైపు నుంచి ఆస్తి సంబంధమైన లాభాలు పొందే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు గడిస్తారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. దాదాపు అన్ని రంగాల వారు ఆదాయ పరంగా పురోగతి చెందుతారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనుల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. కోర్టు కేసు ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. సమాజంలో మీ పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. విద్యార్థులు చదువుల్లో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ధనపరంగా ఎవరికి మాట ఇవ్వడం మంచిది కాదు. మకర రాశి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గృహ నిర్మాణ పనులు వేగం పుంజుకుంటాయి. కొత్త వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు పురోగతి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పని సవ్యంగా పూర్తవుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో మరింతగా పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు తగిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యానికి డోకా ఉండకపోవచ్చు. ఎవరికి హామీలు ఉండకపోవడం మంచిది. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అనవసర సహాయాల వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా వ్యయ ప్రయాసాలుంటాయి. ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్న ఫలితం ఉంటుంది. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. పిల్లల చదువులో ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీనరాశి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొద్దిపాటి శ్రమ తిప్పటలతో ముఖ్యమైన వ్యవహారాలు కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో కొందరు మిత్రుల నుంచి ఊహించని సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆదాయానికి లోటుండదు. కానీ వృధా ఖర్చులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు బాగా నమ్మకం పెరిగి ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందిన వారు ముఖం చాటేయడం జరుగుతుంది. రుణ సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విందులు వినోదాలు పాల్గొంటారు.